మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ లో చరణ్ ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటే చరణ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. శంకర్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఒక పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ పాట కోసం 12 రోజుల్ని కేటాయించారట. సాధారణంగా ఒక పాట చిత్రీకరణకు 3 నుంచి 5 రోజుల సమయం తీసుకుంటారు. కానీ శంకర్ సినిమాలోని పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాలోని ప్రతి పాట భారీతనానికి నిదర్శనంగా నిలుస్తుందంటారు. ఒక పాటకు కోట్లలో బడ్జెట్ కేటాయిస్తారు. ఇప్పుడు చరణ్ కియారా కాంబోలో ఉండనున్న ఈ పాట కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట. ఇందులో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నాయని అంటున్నారు.